సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, కొంతమందికి చింత చచ్చినా పులుపు చావలేదంటారనమాట. అంటే వాళ్ళని ప్రజలు తిరస్కరించి మీ పద్ధతి కరెక్ట్ కాదు, మీరు ఇంట్లో కూర్చోండి అని కూర్చోబెట్టినా సరే ఈ రోజు కూడా వాళ్ళ భాష కానీ వాళ్ళ పద్ధతి కానీ మారట్లా. వైఎస్ఆర్సీపీలో ఒకడు ఉంటాడు సార్, మరి వాడనాలో ఆమె అనాలో నాకు తెలియదు అతను. అతను ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఎక్కువ అతను ఆడియోలు వింటా ఉంటాను, అదేదో అమ్మాయి గొంతులా ఉంటా ఉంటుంది అనమాట అది. సో అతని పేరు నాగార్జున యాదవ్ ఏదో ఉంటుంది. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆడు జొమాటో డెలివరీ బాయ్, ఆడు స్విగ్గీ డెలివరీ బాయ్, ఆడు ఈడు అని చెప్పి చాలా అసభ్యంగా టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏ డిబేట్లు అనుకున్నారు, సాక్షి ఛానల్లో. అసలు సాక్షి ఛానల్ ఆ టీవీ డిబేట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి అంటే ఎందుకు సార్ అంత అక్కసు వచ్చేసింది? ఒకసారి నిన్న చంద్రబాబు గారితో కలిశారని చెప్పి అక్కసు వచ్చిందా, లేకపోతే అక్కడ కేసీఆర్ గారు గెలిచి ఉంటే మాకెంతో కొంత ఇక్కడ వెసులుబాటు దొరికేది, ఆ కేసీఆర్ గారు కూడా ఓడిపోవడం కూడా మాకు నష్టం వచ్చింది అని చెప్పి రేవంత్ రెడ్డి మీద అక్కస ఎలా చూడాలి అసలు వీళ్ళని? ఎందుకంటే పక్క రాష్ట్రం వాళ్ళని అంతగా విమర్శించాల్సిన పని ఏంటి? నిన్నటిదాకా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిడతా ఉన్నారు, ఈరోజు పరిధి దాటి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళిపోయారు. అందులోనూ వరస్ట్గా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని స్విగ్గీ డెలివరీ బాయ్ అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మనం ఎన్ని మాట్లాడాలో ఇలా అయితే. మీరు అనేది కరెక్ట్ అండి. ఇక్కడ అంటే మనకు కూడా సామెత ఉంది, బిడ్డ చచ్చిన పురిటి కంపు పోదని. అవును వాళ్ళకి ఓడిపోయిన బుద్ధి రాలేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చీప్ గా ఉన్న వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని పతనం అయిపోయారు. రాజకీయాలు హుందాగా ఉండాలి. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, మీరు చెప్తే అతని పేరు తెలీదు ఊరు తెలియదు. అతని మాటలు విన్నాను, అతను ఎక్కడో సి క్లాస్ మెంటాలిటీ అంటామంట వాటిని, అంటే నేను అలాగే సైకాలజీ తెలుసుకుంటానండి. విన్నప్పుడు అబ్బాయి అనిపించిందా అమ్మాయి అనిపించిందా సార్? ఎవరో కానీ మామూలుగా నేను అంటే సైకాలజిస్ట్ గా నాకున్న అనుభవం చెప్తుంటాను. వీధుల్లో దిక్కు లేకుండా వదిలేసిన పిల్లలు ఉంటారు కదా, తల్లి తండ్రి లేకుండా ఎక్కడో వదిలేసిన వాళ్ళు, అమ్మ అబ్బ లేని వాళ్ళు అంటారు అట్లాంటి వాళ్ళు. వీళ్ళ వల్ల వీధి బాలలు అంటుంటాం. వాళ్ళని తీసుకొచ్చి సంస్కరించకపోతే ఇలా తయారవుతారు. అంటే దీని అంతా కూడా పెంపక లోపం ఉన్న వాళ్ళు, మానసిక వైఫల్యాలు ఉన్న వాళ్ళు, ప్రవర్తన లోపాలు ఉన్న వాళ్ళు, కొన్ని మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్ద చిన్న లేకుండా హుందాతనం పాటించకుండా వాడు వీడు అది ఇది ఏదో మాట్లాడితే ఈయన చాలా పెద్ద గొప్పవాడని ఎదుటి వాళ్ళు అనుకుంటారన్న భ్రమలో ఉంటారు. వాళ్ళకి ఎంత కీతాగా అనిపిస్తుందో, వాళ్ళని ఎంత చులకనగా చూస్తారు, వాళ్ళు అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదంటే పెరిగిన వాతావరణం అట్లా. అబ్బాయి ఎక్కడ పెరిగాడు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ నాకంటే ఇక్కడ నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా కంటే ఇక్కడ సైకాలజిస్ట్ గా అతని మానసిక స్థితిని విశ్లేషిస్తున్నా. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మామూలుగా మనం బాలుర బాలికల సంక్షేమ గృహాలు ఉంటాయి, గతంలో దాన్ని జ్యువెనైల్ హోమ్స్ అనేవాళ్ళు. అంటే ఇప్పుడు అనగానే అప్పుడు పాత కాలంలో బాల నేరస్తులు లేదా వీధి పోయి ఇట్లా వాళ్ళంతా తీసుకొచ్చి సంస్కరిస్తారు. 21 సెంటర్స్ ఉండేటువంటి అక్కడంతా మా అసోసియేషన్ సహకారంతో ప్రభుత్వం సైకాలజిస్టుల్ని కౌన్సిలర్లుగా నియమించారండి. అప్పుడు నేను కొద్ది కీలక పాత్ర పోషించాను. ఒక 6 నెలలు 21 సెంటర్లో తిరుగుతూ కోఆర్డినేట్ చేశానండి, ఎలా వీళ్ళని అసెస్ చేయాలి, పిల్లల మానసిక స్థితిని వాళ్ళని ఎలా సంస్కరించాలని. అంటే ఈ సంస్కార గృహాల కింద అక్కడ ఇలాంటి వాళ్ళని చాలా మంది నేను చూస్తుంటానండి. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అబ్బాయి ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏదో బూతులు మాట్లాడడం కొట్లాడడము, లేకపోతే బాత్రూమ్ లోకి వెళ్ళి అక్కడ కిటికీలో కోసేసుకొని ఆక్సా బ్లేడులతో బయటకు పారిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. మా తిరుపతిలో కూడా హోమ్ నుంచి ఒక అబ్బాయి దూకేసి ఆ కొండల్లో శేషాచలం అడవుల్లో అది అక్కడ పట్టుకొని వచ్చారు. వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఇలాంటి బ్యాచ్కి తేడా లేదండి. ఎందుకంటే మనం చూసాం కదా గతంలో కొడాల నాని గారు కానీ, రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా ఇంకొక నాని వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఇలాంటి బాపతండి. ఇప్పుడు ఆ మాటలు నాకు కూడా తెలుసు కదా, నేను ఎందుకు వాళ్ళని గారు అంటున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ వయసులో నాకంటే చిన్నవాళ్ళే, అనుభవంలో కూడా చిన్నవాళ్ళే, ఒక విధంగా అంటే రాజకీయంగా అన్ని అన్ని విధాలుగా. కానీ నేను వాళ్ళని గారు అనేది సంస్కారం, అంటే పుట్టుకతో ఒక ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి లేదా తల్లిదండ్రుల దగ్గర సంస్కారాలు నేర్చుకున్న వాళ్ళు ఇలా వాడు వీడు అది ఇది ఇట్లాంటి చులకనగా మాట్లాడు.
కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా హేళన చేస్తూ చులకనగా మాట్లాడడాన్ని చూస్తే అతన్ని లో పెంపక లోపం అన్న ఉంటది, లేదా అతను ఎక్కడో వీధిలోనే ఎడ దొరికి సంస్కారం లేకుండా పెరిగిన వ్యక్తి అని అయి ఉంటాడని అనుకోవాలి. అప్పటికి ఆయన ఏదో అంటున్నారు, అలా అయ్యో రేవంత్ రెడ్డిని మాట్లాడకూడదు అది ఇది అని ఆ యాంకర్ గారు కొమ్మినేని ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ తిట్టినంత సేపు తిట్టించి ఆ తర్వాత ఏదో నీతులు అదే చెప్తారు ఆయన. వేయాల్సినంత సేపు వేయించేసి. అది చూస్తాను, అయ్యో తెలియదా అతని వెంటనే మైక్ కట్ చేయాలండి, కట్ చేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ తరఫున చెప్పి, ఇప్పటికైనా మీరు సంస్కారవంతుల్ని పక్కన పెట్టుకోకపోతే ఆ తర్వాత ఎటు రాదనుకోండి. 2029 నాటికి వైఎస్ఆర్ పార్టీ ఉండేది లేదు, ఏమీ లేదు. కనీసం మర్యాదలన్నా ఉండాలి కదండి. ఏదంటే అది మాట్లాడేటట్లు మాకు తెలియదు అండి, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం మాట్లాడగలము అంటే వాళ్ళ మాట గర్వం ఉంటే అలా కూడా మేము గౌరవంగానే మాట్లాడుతాం. మేము కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హుందాగా మాట్లాడుతున్నారు అందరూ. చట్టం తన పని తను చేసిపోతుంది, శిక్షలు వేసి ఇవి చెప్పడం వేరండి. కాబట్టి ఇలా అశ్లీలంగా అసభ్యంగా చులకనగా హేళనగా మాట్లాడే వ్యక్తుల్ని ప్రవర్తనా లోపాలు ఉన్న వాళ్ళనిగా భావిస్తా, లేదంటే పెంపక లోపాలు ఉన్న వ్యక్తులుగా భావించక తప్పదండి. కానీ వెరైటీ ఏంటి సార్, ఇలాంటి పెంపక లోపం ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళి వైఎస్ఆర్సీపీ గూట్లోనే కూర్చుంటారు ఏంటి? సార్ మనం ఒక జాతి పక్షులు కలిసి ఎగురుతాయనో సామెతండి, ఎక్కడ ఎవరు ఉంటారో వాళ్ళే కలుస్తారు కదండి. మనం ఇప్పుడు తాగుబోతులు, అదే తాగుబోతులు అంటే ఎక్కడున్నా అక్కడ జాత అవుతారు, లేదా జోదరులు వాళ్ళు, లేదా మా ఎర్ర చందనం దొంగలు 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 అలా ఆ బ్యాచ్ అంతా తయారవుతారు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మీకు ఉదాహరణ చెప్తాను. నేను కూడా సాయంత్రం నేను ఎక్కువగా ఈ మాసులు అలా తిరుగుతూ కనిపించనండి. మీకు చాలా మంది అడుగుతుంటారు మీరు ఎందుకు అక్కడ ఎక్కడ కనపడరండి, ఎందుకంటే నేను అకాడమిక్ గా లేదా సైకాలజిస్ట్ గా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కొన్ని పనులు చేయలేమండి. నేను ఎక్కడికో పోయేది, తోసుకు పోయి వాళ్ళు జిందాబాద్ అనేది పూలమాలలు వేసేదా ఇవి అయితే చేయలేను. ఎందుకు చేయలేను అంటే సంస్కారాలు, నేను అక్కడి నుంచే వచ్చింటే చేస్తామంటే ఒక్కొక్కరు అంటే మరీ చెప్తే ఎవరినన్నా ఏదన్నా అన్నట్లు అనిపిస్తుంది కానీ రాజకీయాలైనా ఏదైనా నేను అలా చేయలేము. నేనే కాదు, పాతకాలం రాజకీయ నాయకులు చాలా హుందాగా ఉండేవాళ్ళు, చాలా హుందాగా. ప్రత్యర్థులు ఎదురు పడితే కూడా కారు దిగి బాగున్నారా అని మాట్లాడి, లేదా దగ్గర అయితే రండి అయ్యా కాఫీ తాగెళ్దాం మా ఇంటికి రండి అని తీసుకెళ్లి రాజకీయం రాజకీయమే మానవత్వం మానవత్వమనే విధంగా వ్యవహరించే వాళ్ళు. వీళ్ళందరూ కూడా కొద్ది సంఘ వ్యతిరేక శక్తులు లేదా అసాంఘిక ప్రవృత్తి కలిగిన వ్యక్తులుగా మనం భావించాలి. వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయడం తప్ప మనం చేయగలిగేది ఏం లేదు కదండి. అవును, అందుకని అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. యా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవటం అన్నది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే ఆయన ఒక ప్రపంచంలో ఉంటాడు, అసలు ఆయనకి ఈ రోజు కూడా ఎందుకు ఓడిపోయానో తెలియదు. అలాంటిది ఆయన చుట్టూ ఇలాంటి మంది మార్బలం ఉండి వాళ్ళు అవతల వాళ్ళని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి పొగుడుతుంటే ఇంకా అదే నిజం అనుకుని బతికేస్తా ఉన్నాడు ఆయన. చూద్దాం సార్ ఎప్పుడైనా తెలుసుకుంటారేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.